హాయ్ ఎవరివన్, నేను మీ జల్సజాని. నిన్న గుంటూరులో జరిగినటువంటి ఏపీ డిడిఏ ఆధ్వర్యంలో చాలామంది డ్యాన్స్ మాస్టర్స్కి ఒక కొత్త పాలసీ పరంగా తీసుకొని మన ముందుకు వాళ్ళకి అవకాశం ఒక గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఇది పెట్టడానికి కారణం ఏంటి? మన గుంటూరులోనే ఇది పెట్టడం ఒక మొట్టమొదటిసారిగా నిన్న మనం చూసాం. అసలు అది పెడతానికి కారణం ఏంటి? సో ఇక్కడ ఉన్నటువంటి మన రాంబాబు గారిని అడిగి తెలుసుకున్నాం సార్. అసలు ఈ పెడతానికి కారణం ఏమంటారు? యాక్చువల్గా గుంటూరులో వన్ అండ్ ఓన్లీ అసోసియేషన్ డ్యాన్స్ సంబంధించి, సో కరోనా తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం ప్రతి ఒక్క కళాకారుడు. సో అందరూ ఇబ్బంది పడకూడదు, ఒకే తాటిపై అందరిని నడిపించాలనే ఉద్దేశంతో ఈ సమస్యను స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో సో అందరి కళాకారులు ఆహ్వానించి సో కార్యక్రమం చేసి ప్రతి ఒక్క వ్యక్తికి 10 లక్షల రూపాయల పాలసీ ఇచ్చి సో వాళ్ళ కుటుంబాలకి అండదండగా మా అసోసియేషన్ నిలబడుతుందని తెలియచెప్పాలనే ఉద్దేశంతో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర వేదిక మీదకి చాలామంది ప్రముఖులందరినీ ఆహ్వానించి మీ కార్యక్రమం చేశాం. సో ఈ కార్యక్రమం చేయడం ఇన్స్పిరేషన్ ఏంటంటే, సో సమస్య, ఈ సమస్యలని ఎవరికి ఉండకూడదు ఈ ఉద్దేశంతో ప్రెసిడెంట్ లోకేష్ గారు, సో అలాగే ఎంటర్ మా టీం చాలామంది ఉన్నాం. సో వాళ్ళందరి సహకారంతో సపోర్ట్తో మేము ఈ కార్యక్రమం చేయగలం. ఈ కార్యక్రమంలో చాలామంది కళాకారులు పాల్గొని వారి డ్యాన్స్లన్నీ భిన్నంగా చూపించారు. సో దీనికి ప్రత్యేకించి ఇలా చేద్దాం అని ఆలోచన ఫస్ట్ లోకేష్ గారు దీన్ని ప్రమోట్ చేశారు. సో ఆయనతో కలిసి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సో చేయడం జరిగింది. సో ఎంటైర్ టీం ఇలా నిలబడడానికి అందరినీ ఒక తాటిపై తీసుకెళ్ళిన కాన్సెప్ట్ తీసుకొచ్చిన వ్యక్తి మొట్టమొదటిగా లోకేష్ గారు. సో దాని గురించి ఇంకా లోకేష్ గారు మీకు వివరంగా చెప్తారు. ఓకే లోకేష్ గారు, మీ స్పందన. కరోనా టైంలోనే ఇది ప్రారంభమైంది. కరోనాలో చాలామంది డ్యాన్స్ మాస్టర్లు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడి, దాదాపుగా చాలా కుటుంబాలు చాలా బాగా ఇబ్బంది పడ్డాయి. ఇంకా మేమందరం కలిసి మాకంటూ ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుంది, అప్పటి వరకు అసోసియేషనే లేదు గుంటూరులో, మాకంటూ ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో మేము కొంతమంది సీనియర్స్ అంతా కలిసి ఈ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. దాన్ని అలాగా ముందుకి కొనసాగిస్తూ కొంచెం కష్టకాలంగానే నడిచింది మొదట్లో, అంటే అంత స్పందన అనిపించలేదు. అయినా మేము దాన్ని అలాగే కష్టకాలంలో ముందుకు తీసుకెళ్తా కొంచెం కరోనా ప్రభావం తగ్గిన దగ్గర నుంచి, అంటే మాకు ఇన్కమ్ సోర్స్ స్కూల్స్లో స్టేజ్ షోస్ పర్ఫార్మెన్స్ మాకు కొద్ది కొద్దిగా రావడంతో ఆదాయం అందరికీ సమకూర్చడంతో అందరం కలిసి ఈ అసోసియేషన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి బాగా సహకరించారు. అలాగే మా మెంబర్స్ అందరూ బాగా సపోర్ట్ చేయటం వల్ల మా కమిటీ మేము సీనియర్స్ అందరం కలిసి ఇప్పుడు 3వ వార్షికోత్సవంకి వచ్చేసాము. 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగా సెలబ్రేషన్స్ ఈ కార్యక్రమం గుంటూరులో చేశాము. దీనికి పూర్తి సహకారాలు మా మెంబర్స్ అందించారు. మా అసోసియేషన్ కూడా గ్రాండ్ సక్సెస్గా ముందుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక మంచి కార్యం చేస్తున్నాం అంటే వీటి వెనకాల ఉండి కూడా విమర్శించవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్? విమర్శించే వాళ్ళు ఎక్కడా లేరండి, అన్ని చోట్ల ఉన్నారు. ఈ విమర్శలు మనం పట్టించుకుంటూ పోతే మనం ముందడుగు వేయలేము. ఎవరైనా ఎన్ని ఏమన్నా సరే, ఏ విధంగా మమ్మల్ని విమర్శించినా సరే, మేము వాటిని పట్టించుకోకుండా మా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళి కళాకారులందరినీ ఒకే తాటి మీద నడిపించాలని ఈ అసోసియేషన్ స్థాపించాం. అలాగే మీ టీంలో ఉన్న వ్యక్తి రీసెంట్గానే ఒక యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసాను. సో అటువంటి కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా అండి? అంటే చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే మెయిన్ ఇంట్లో ఉండే ఒక పర్సన్ కోల్పోయిన తర్వాత చాలా వరకు ఏంటంటే, నిన్న మనం ఒక ప్రశంసలు వాళ్ళు చెప్పే వాటిలో విన్నాం, ఒకళ్ళు కూలీ పని చేసుకుంటున్నారు, సిమెంట్ పని చేసుకుంటున్నారు అని. సో అలా కూడా చేసుకోలేని వాళ్ళకి భరోసా ఎలా ఉంటుంది మన సంస్థ? ఇప్పుడు మ్యాక్సిమము డ్యాన్స్ మీదే డిపెండ్ అయితే కుటుంబం గడవదండి. ఇది ఒక పార్ట్, లైఫ్లో ఒక పార్ట్గానే ఉండాలి. సపోర్టెడ్గా ఇంకొక వృత్తి కూడా ఉండాలి, అది ఏదైనా కావచ్చు. ఈ కళ అనేది మనిషిలో ఒకసారి ప్రారంభమైతే అది జీవితాంతం వదలదు. దీని మీద సపోర్ట్ మేము ఈ కళాకారులకు మేము ఇచ్చే భరోసా ఏంటంటే, మేము ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి బాగా, అంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా, అంటే ఆ రెన్యువల్ కార్యక్రమం అనేది మేము తీసుకున్నాం. అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూనే ఉంటుంది. కుటుంబ బాధ్యత పరంగా ఆ రెన్యువల్ బాధ్యత మేము తీసుకున్నాము. అలాగే కుటుంబ యజమానికి ఏమైనా జరిగితే మా మెంబర్కి మా వైపు నుంచి ఎంతవరకు నగదు సహాయం చేయగలుగుతామో అంతవరకు మేము నగదు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటాము. అలాగే
ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతామని మేము ఈ ఛానల్ సభాముఖంగా వినవించుకుంటున్నాం. అలాగే సంస్థలో 57 మంది మాస్టర్స్ ఉన్నారు నిన్న, ఇంకా ఫర్దర్గా ఇంకెవరైనా జాయిన్ అయితే వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాలు ఉంటాయా? యాక్చువల్గా 57 మంది సభ్యులు, సో అంతేకాకుండా ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా మేము ఆహ్వానించాం. దీనికి చాలామంది పెద్దవాళ్ళు, ఎక్స్పెషల్లీ నిన్న మా అసోసియేషన్లో గెస్ట్గా వచ్చేటువంటి చాలామంది, సో ఐ థింక్ భాష్యం రామకృష్ణ గారు, సో మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇంకా ఎంతమంది వచ్చినా కూడా మా సంస్థలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అన్ని విషయం వివరంగా తెలియపరిస్తే వాళ్ళకు కూడా మా సపోర్ట్ ఇస్తాం. ఓకే అండి. ఒక కళాకారుడు కేవలం కళ మీద ఆధారపడటం కాదు, సో మా తరఫు కూడా సహకారం అందిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు, రాంబాబు గారు కూడా చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.